సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవతరసీతు ఏతా ధర్మాంతే గ్లాని నాస్తికా నాహి తూలా విసిన జబజని దావిసినానా లీలా అసంఖ్య రూపాని హరసేదీనాం చేతు సంకట దినరజనీ జయ దేవ జయ దేవ. దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి ఠేవితో మాదా జయ దేవ జయ దేవ. ధర్మాన్ని పరిరక్షించటం కోసం కలియుగంలో అవతరించిన గొప్ప అవతారమే సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన భవ్యమైన అవతారం. ఏకాదశ సూత్రాలలో మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను అన్నాడు సాయి. నా భక్తుని ఇంట అన్న వస్త్రములకు లోటు రానివను అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాటలను బాబా మనకి చెప్పాడు. నా సమాధి నుండి నేను సర్వకార్యములను నిర్వహించేదను, నా సమాధి నుండి నేను సమాధానం ఇచ్చేదను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడు బాబా అంటే మనము ఎప్పుడు అధైర్యపడకుండా ఉండేందుకు. కష్టాలు వచ్చినప్పుడు మనిషికి జనరల్గా మనం గమనించినట్లయితే భయం ఏర్పడుతుంది. చూడండి కష్టం ఉన్నప్పుడే అప్పుడే భయం ఆవరించేది. సుఖం అంటే పూర్తి స్థాయిగా అన్ని పాజిటివ్గా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం బాగా. ఎందుకు డబ్బుకి కావాలంటే డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, హోదా ఉంటుంది, జనాలు ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఉండరు. ఉండేది మాత్రం ఒక్కడే, ఆయనే సమర్థ సద్గురు సాయి అని మనం సాయి భక్తులు అంటాం. జీసస్ని పూజించే భక్తులు అంటారు, అల్లాని పూజించే భక్తులు అంటారు, రాముడు అంటారు, కృష్ణుడు అంటారు. వారి వారి దైవాలను వారు గుర్తు పెట్టుకోవటమే. సబ్కా మాలిక్ ఏక్, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అదే సాయితత్వం. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.